ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12:2. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. సత్పురుషుడు అంటే మంచివాడు అని అర్థం. మంచివాడు అంటే మంచి ఆలోచనలు కలిగిన వాడు, మంచి దారిలో నడవగలిగిన వాడు, దేవుని చిత్తానుసారంగా జీవించేవాళ్లే సత్పురుషులంటే. దేవుని యొక్క నియమ నిబంధనలకు ఎవరు లోబడి ఉంటారో వారు దేవుని చేత మంచివారు అని అనిపించుకుంటారు. ఎవరైతే సత్పురుషులుగా ఉంటారో వారికట దేవుని కటాక్షం కలుగుతుందంట. దురాలోచనలతో జీవిస్తూ దేవునికి నచ్చని విధంగా వారి జీవితాలను నడిపించుకునేటువంటి వారు దేవుని చేత నేరస్తులు అనేటువంటి తీర్పు పొందుతారు. ఈరోజు ఈ సామెతను చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు ఏ కోవలోకి చెందాలనుకుంటున్నారు? సత్పురుషులుగా జీవించి, మంచివారిగా జీవించి దేవుని యొక్క కృపను పొందుకుంటారా? లేదా దురాలోచనలు కలిగి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని భయం లేకుండా జీవిస్తూ ఒకవేళ మీ జీవితాన్ని ఘోరమైన అంతానికి చేర్చుకుంటారా? మీరే నిర్ణయించుకోండి. దేవునికి ఇష్టమైన విధానంలో నువ్వు జీవించకుండా దురాలోచనలతో జీవిస్తూ దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటే నేరస్తుల గుంపులోకి వెళ్తావు. దేవుడిని తీర్పు తీరుస్తాడు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీ జీవితాన్ని సరిచేసుకో, నీ ఆలోచనలు సరిచేసుకో, నీ మనసును సరిచేసుకో, నీ చూపును సరిచేసుకో, నీ నడకను సరిచేసుకో, దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకుంటావు.